అందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర పద్నాలుగవ భాగంలోనికి స్వాగతం ఆనాటి మహారాష్ట్ర పురుషులు ఒకరికంటే హెచ్చు మంది స్త్రీలను వివాహమాడడం సహజమే కానీ షాహజీ తుకాబాయిని పరిణయమాడిన పద్ధతి జిజియాబాయికి చాలా కష్టం అనిపించింది ఇక తనకి లోకంలో ఎవ్వరూ లేరనిపించింది కుమారుడైన శంభాజీ కూడా తన వద్ద ఉండనంటాడు అతనికి అన్ని తండ్రి గుణాలు వచ్చాయి తండ్రి ప్రవర్తన వచ్చింది అతడెన్నడూ పట్టణంలోనే ఉండాలంటాడు తనేం చేయాలి తన వద్ద ఎవ్వరూ లేరు చుట్టూ అంధకారం అలుముకున్నట్లే అనిపించింది ఆమెకు శివనేరు దుర్గం పాడుపడింది ఆ దుర్గంలో ఏ కొందరో తప్ప మరెవ్వరూ లేరు సాధారణంగా అచ్చడికి ఎవ్వరూ రారు అక్కడ ఆమెకు తెలిసిన వారున్నారు కానీ ఆమె హృదయానికి దగ్గరగా ఉన్నవారు ఎవరూ లేరు ఒకనాడు ఆమెను చూడడానికి ఎవరో వచ్చారు ఆమె వచ్చిన వారిని లోపలికి రమ్మన్నది ఆ వచ్చిన వ్యక్తి బక్కపలచగా ఉన్నాడు పసుపు వన్నెలో ఉన్నాడు అతని ముఖంలో తేజస్సు వెలిగిపోతున్నది జిజియాబాయ్ ఆ అగంతకునికి నమస్కరించి కూర్చోమన్నది అతడు కూర్చున్నాడు అమ్మా నన్ను దాదోజీ కొండదేవ్ అంటారు నిన్ను చూచి వెళదామని వచ్చాను అన్నాడు అతడు అతని మాటలు ఎంతో ఆప్యాయంగా ఉన్నాయి ధన్యవాదాలు అంది ఆమె షాహజీ బీజపూర్ వెళ్ళాడని విన్నాను అన్నాడు దాదోజీ అవును అన్నది జిజియాబాయ్ కానీ ఆమె తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది దాదోజీ కొండదేవ్ ఒక్క క్షణం ఏమీ మాటలాడలేదు ఆ విషయం నాకు కూడా తెలిసిందమ్మా అన్నాడు విచారంగా ఆమె దుఃఖానికి మేర లేకపోయింది పుట్టినప్పటి నుండి ఆమెకు కష్టాలు తప్ప మరేమీ లేవు ఆమె జీవితంలో సుఖమంటూ ఎన్నడూ లేదు ఏడవకమ్మా దేవుడు నీ పాలిట ఉన్నాడు అన్నాడు దాదోజీ తన తండ్రి మాటలలాగా ఉన్నాయి అతని పలుకులు ఆమె కళ్ళనీళ్లు తుడుచుకొని మీరేమి చేస్తున్నారు అన్నది ఏమీ లేదమ్మా నేను మీ జాగీరులో ఒక కులకర్ణిని చాలా దినాలుగా షాహజీ నిరుగుదును అన్నాడు దాదోజీ అతని కళ్ళు వెలిగిపోతున్నాయి ఆమెకు అతని మీద గౌరవం పెరిగింది శంభాజీ కూడా తండ్రితోనే ఉన్నాడా అవునండి అన్నదామె ముక్తసరిగా షాహజీ బీజపూర్కు వెళ్లకుండా ఈ జాగీరును బాగుపరిచి ఉన్నట్లయితే బాగుండేది అతడు నిట్టూర్చాడు నేను కూడా ఆ విషయమే చెప్పాను కానీ వారు వినలేదు అన్నదామె నవాబులను ఎన్ని నాళ్లు సేవించినప్పటికీ లాభం లేదమ్మా షాహజీ తన జీవితాన్నంతటినీ వారిని పెంచటానికే వినియోగిస్తున్నాడు అన్నాడు దాదోజీ దాదోజీ చెప్తున్న విషయం నిజమే మరి ఆమె అతని మాటల్ని కాదనలేకపోయింది షాహజీ మహావీరుడు తాను తలుచుకుంటే ఒక రాజ్యాన్ని నిర్మించగలడు కానీ ఏం లాభం అన్నాడు దాదోజీ వీరత్వం ఉండవచ్చు కానీ దానికి తగిన అంగబలం కావాలి కదా తన సందేహాన్ని వెలుబుచ్చింది జిజియాబాయ్ అంగబలం ఏమున్నదమ్మా నిమిషంలో వస్తుంది దానికి ఆసక్తి కావాలి అన్నాడు దాదోజీ ఆమె మాట్లాడలేదు దేశమంతా ముస్లిం రాజ్యం అయిపోతున్నది ఉత్తరాపథాన మొఘలులు మధ్యన నిజాంష దక్షిణాన బీజపూర్ గోల్కొండ నవాబులు ఇక హిందువులకు మిగిలిందేమున్నది వారు ఆ ముస్లింలకు పాదాక్రాంతులై వారి వద్దే ఊడిగం చేస్తూ వారి కోసం ప్రాణాలర్పిస్తున్నారు ఇక ఈ దేశానికి నిష్కృతి లేదు విచారంతో అన్నాడు దాదోజీ అలాగే అనిపిస్తున్నది ఉత్తరాన రసపుత్రులు దక్షిణాన మహారాష్ట్రులు వారికి లొంగిపోయారు అందువల్ల వారు తమ ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు అన్నది జిజియాబాయి అతన్ని బలపరుస్తూ ఇలాగే మరికొన్ని సంవత్సరాలు జరిగితే ఈ దేశంలో హైందవమే నశించిపోతుంది దేశం మొత్తం మీద మహమ్మదీయ మతం అల్లుకొని వస్తున్నది ప్రతి వారు వారి వేష భాషల్ని అలవర్చుకుంటున్నారు వారిని విడిచి బ్రతకలేకున్నారు అన్నాడు దాదోజీ కొండదేవు అతని మాటలన్నీ ఎంతో సత్యం తాను ఇంతవరకు ఏ అభిప్రాయాలను కలిగి ఉండేదో ఆ అభిప్రాయాలనే అతను కూడా కలిగి ఉన్నాడు ఇప్పటి వరకు అతడు తప్ప తనతో ఏకీభవించిన వారు లేరు చిన్నతనం నుండి జిజియాబాయికి ఈ అభిప్రాయాలున్నవి కానీ ఆమె ధైర్యం చేసి వాటిని తన తండ్రికి చెప్పలేకపోయింది రాను రాను ఆ అభిప్రాయాలు బలపడ్డాయి అయినప్పటికీ ఆమె తన భర్తను తన వంకకు తిప్పుకోలేకపోయింది ఇప్పుడు ఆ బక్కపలచటి వ్యక్తి ఆ దాదోజీ తన మాటల్నే తనకు అప్పజెప్తున్నాడు అతని మాటలు వింటుంటే ఆమెకు ఎంతో ఆనందం కలిగింది ఇన్ని దినాలకు ఆమె హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఒకడు కనపడ్డాడు నిజంగా అతడు గొప్పవాడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న ప్రశ్న జిజియాబాయి వద్దకు వచ్చిన ఆ వృద్ధుని పేరేంటి ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి అలాగే నా ఛానల్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు